ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంజు, నా అంజు, నా బిడ్డ, ఆ మనోహరి కూతురు అన్న నిజాన్ని నేను నమ్మలేకపోతున్నాను గుప్తా గారు, నమ్మలేకపోతున్నాను. అసలు నేను మనోహరిని వెతుక్కుంటూ కోల్కతా వెళ్ళడం ఏంటి? అక్కడ మనోహరి వద్దనుకుని వదిలేసి వదిలించుకు వెళ్ళిపోయిన కూతురు నా కంట పడటం ఏంటి? ఆ బిడ్డని చూసిన వెంటనే నాలో ఉన్న తల్లి ప్రేమ తనని వదలలేకపోవడం ఏంటి? ఆ బిడ్డని నేనే దత్తత తీసుకోవడం ఏంటి? అసలు జరిగింది తలుచుకుంటుంటే నేను నమ్మలేకపోతున్నాను గుప్తా గారు, నా తలరాతలు ఇన్ని ఒడిదొడుకులేంటి? అందులకే బాలిక, నిజమును వెతుకుతూ వెళ్ళవద్దని చెప్పినది. కొన్నిసార్లు ప్రశ్నలతో మిగిలిపోవడమే మనకు దొరుకో అద్భుతమైన సమాధానము. నిజము నిలకడను ఇవ్వదని, మనసును కుదిపివేయునని నిన్ను పలుమారులు హెచ్చరించి తిని ఎందులకు మరల అదే నిజమును వెతుకుచూ వెళ్ళితివి? అమ్మా నాన్న ఎందుకు వదిలేశారో తెలియదు, నా తలరాత ఎందుకు ఇలా ఉందో తెలియదు, మొన్నటిదాకా ఎందుకు చనిపోయానో తెలియదు, నా కన్న వాళ్ళ గురించి ఆయన ఎందుకు ఎవరితో చెప్పడం లేదో తెలియదు, అసలు నా పుట్టుకకి కారణం తెలీదు, చావుకి అర్థం తెలీదు. చావు పుట్టుకల బ్రతుకులో ప్రశ్నలే కదా గుప్తా గారు ఉన్నాయి, చచ్చాక కూడా సమాధానాల కోసం వెతుక్కోవడం న్యాయమా? చెప్పండి. నీ ప్రశ్నలో, నీ బాధలో, నీ ప్రేమలో, నీ బాధ్యతలో, నీ భద్రతలో అన్నిటా న్యాయమున్నది బాలిక. అందులకే దశ దిన కర్మ ముగిసినను నిన్నిచ్చట నుండి తీసుకువెళ్ళుటలేదు. కానీ నిన్ను నిజములు తెలుసుకోకుండా ఆపుచున్నది యమపురి వాసుడైన చిత్ర విచిత్ర గుప్తునిలా కాదు, నీ సోదరుని వలె. నిన్ను రక్షించుకునుటకు, నీవు బాధపడకుండా ఉండుటకు ఆపుచుంటిని. నేను తెలుసుకోకుండా ఉంటే మాత్రం నిజం అబద్ధం అయిపోతుందా? అంజలి కన్న వాళ్ళకి తన మీద ప్రేమ ఉండి పరిస్థితుల వల్ల వదిలేశారనుకున్నాను, కానీ ఇద్దరిలో స్వార్థం తప్ప ప్రేమ లేదని అర్థమైంది గుప్తా గారు. రణ్వీర్కి ఆస్తి కోసం కూతురు కావాలి, మనోహర్కి రణ్వీర్ నుంచి తప్పించుకోవడానికి కూతురు కావాలి, అందుకే అంజలి వాళ్ళ కూతురని ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు గుప్తా గారు. తెలియనివ్వను. మరాల వీధికి ఎదురు నిలవాలనుకుంటున్నావు బాలిక? తప్పని తెలిసినా తప్పడం లేదు గుప్తా గారు, నా అంజుని, నా కూతుర్ని తన కన్న వాళ్ళ స్వార్థం నుంచి కాపాడాలంటే ఈ నిజం ఎవ్వరికీ తెలియకూడదు. నా కోసం నిజాన్ని వెతుక్కుంటూ వెళ్తున్న ఆయన్ని ఎలా అయినా ఆపుతా, ఆపాలి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.